హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. మీకే చెప్పాను, ఎందుకంటే కొంచెం నేను సినిమాలోకి తీసుకువెళ్ళడానికి డైరెక్టర్ గారు ప్రొడక్షన్ ఎంత ప్లాన్ చేశారని ఇక్కడ అంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచి అక్కడేమో స్పైడర్ మ్యాన్ హీమాన్లు అన్నీ కనిపిస్తున్నాయి, ఇక్కడేమో చక్కగా వినాయకుడు కనిపిస్తున్నాడు, దీపాలు కుంకుమ పసుపు అన్ని కనిపిస్తున్నాయి, ఇంకా పక్క కాంట్రాస్ట్ గా ల్యాప్టాప్ కనిపిస్తున్నాయి. పంచారా హీరో హీరోయిన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా. ఫ్రమ్ ది ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఈ లుక్ చూసిన వెంటనే అర్థమైపోయింది సాక్ష్యం ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్. ఖచ్చితంగా ఏదో ఉంది సినిమాలో, అక్కడ ఎంత డెప్త్ కనిపిస్తుందో సినిమాలో కూడా అంత డీప్ ఇంటెన్సిటీ కనిపిస్తుందని అర్థమవుతుంది. సో అలా ఇలా ప్రతి స్టెప్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఒక పక్క క్యూరియాసిటీ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం అనేది మామూలు విషయం కాదు శ్రీవాస్ గారు, ఎలా సాధ్యమైంది ఇది సాక్ష్యంకి? అంటే మనకు ఫస్ట్ వచ్చిన ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో ఒక కథ అనుకున్నప్పుడు అది కానీ మనకు కొత్తది వస్తే ఇంకా అన్నీ కొత్తగా వెళ్ళిపోతాం. సో లక్కీగా మాకు ఏంటంటే ఈ సాక్ష్యం అనేది ఒక కథ ఏదైతే నేను ఫస్ట్ టైం అని అనుకున్నానో ఆ కథనే అన్నీ లీడ్ చేస్తుంది. అంటే మనల్ని తీసుకెళ్ళి మనం అనుకున్న కథ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో కూర్చోబెడుతుంది, మనం ఇంక అన్నీ అక్కడే ఆలోచిస్తూ ఉంటాం. సో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకా అక్కడే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి పంచభూతాల్లో కూర్చోబెట్టాను. అంటే ఆల్మోస్ట్ మనందరూ ఎప్పుడు పంచభూతాల్లోనే ఉంటాము, అవును, బట్ ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి అసలు పంచభూతాలు ఏంటి ఈ టైప్ ఆఫ్ క్రియేటివిటీ మైండ్లోంచి వచ్చేలా ప్లాన్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఆ పంచభూతాలని ఒకే ఫ్రేమ్లో చెప్పాలంటే ఎలా ఓకే అనేది నా ఐడియా. ఫస్ట్ మోషన్ పోస్టర్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మన మూవీ గురించి మనం ఇంతమందికి చెప్పాలి అని అంటే ఏం చేయాలంటే ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ పంచిపోతాలు కావాలి. అవును, నిజంగా చెప్పాలంటే ఆ పోస్టర్ కోసం నేను ఎన్ని నైట్స్ స్పెండ్ చేశానో నాకు, అంటే 360 డిగ్రీస్ స్టిల్స్ రీసెంట్గా రిలీజ్ అవుతుంది, అంటే నాకు ఆ కర్వీగా కావాలి. సో ఆ స్కైలు ఎలా దొరుకుతాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయి, అంటే ఎక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ని ఫామ్ చేసుకుని అవన్నీ బ్లెండ్ చేసి ఒకే ఫ్రేమ్లోకి వచ్చేలా చేసి అప్పుడు డిజైనర్స్తో కూర్చుంటే మేము అందరం కలిసి, అంటే దీనికి ఇంతకుముందు మనం చేసిన పోస్టర్స్ అవన్నీ కూడా మనకి లేవు అసలు, అంటే మనం క్రియేట్ చేయడమే. కొన్ని పోస్టర్స్ చూస్తే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే మనకి అసలు రిఫరెన్స్ లేదు, బట్ నాకు కావాలి, నాకు ఏదో కనిపిస్తుంది అది స్క్రీన్ మీద చూపించాలి, అది అందరికీ చూపించాలి. సో ఆ రకంగా మదనపడి చేసింది కాబట్టి అలా ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్లో మనం పెట్టగలిగాము. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ నిజంగా. అండ్ ఇంకా అక్కడి నుంచి కూడా ట్రైలర్ కానీ అఫ్ కోర్స్ సౌందర్య లహరి అన్నీ పడేసాయి మిమ్మల్ని, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. అండ్ ఎస్, జయ జానకి నాయక లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సాక్ష్యం, అండ్ డెఫినెట్గా ఆ సక్సెస్ని మించి ఒక సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న కాన్ఫిడెన్స్ మీ ఫ్యాన్స్కి ఆడియన్స్కి అందరికీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఎలా ఉంది ఇంత భారీ భారీ షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని, ఆర్ యు నౌ రిలాక్స్డ్? యా గుడ్, అండ్ ఐ మీన్ ఇట్స్ వెరీ గుడ్, ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ నౌ, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యు నో మనం ఒక మంచి సినిమా చేసిన ఒక ఆడియో ముందు వచ్చినప్పుడు ఇంకొక మంచి సినిమాతోనే ముందు రావాలని డెఫినెట్గా ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. అవును, ఇఫ్ యు అచీవ్ సంథింగ్ యు వాంట్ టు అచీవ్ బిగ్గర్ దెన్ దట్. సో వెన్ నాకు శ్రీవాస్ గారు యాక్చువల్లీ జయజానికి కథ చెప్పారు, ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లోనే నాకు సార్ వచ్చి నాకు కథ చెప్పారు, అసలు ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. అంటే నేను నిజంగా అన్న చేసుకున్న స్క్రిప్ట్ ఈస్ డెఫినెట్లీ వెరీ కమెండబుల్, అంటే ద స్క్రిప్ట్ విచ్ హీ మేడ్ ఈస్ డెఫినెట్లీ వెరీ యూనిక్, చాలా కొత్తగా ఉంటుంది. అంటే అసలు నేను మన డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచిస్తారా, అంటే అసలు ఇలాంటి కథ జనరల్గా ఒక థాట్ వస్తుందా ఒకళ్ళకి కూడా అనుకున్నాను నేను నిజంగా. ఎందుకంటే నేను ఐ మీన్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఫిల్మ్ ఫ్యాటర్నిటీ అండి. సో ఐ నో, అంటే ఇంత కథ ఇలాంటి కథ చేసుకో నార్మల్ థింగ్, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఏదో అన్న ఏది ఐదో కసిలో ఉన్నాడు బేసికల్గా నాకు తెలిసి. ఐ థింక్ హీ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ సో బ్యాడ్లీ అండ్ సంథింగ్, సో హీ వాంట్ మేబీ ఎట్ ఏ వన్ ఫిల్మ్ హీ వాంట్ టు ఒక టాప్ నాట్ డైరెక్టర్లో వెళ్ళిపోవాలనుకున్నాడేమో. సో టు బిగ్ లీగ్ డైరెక్టర్స్ ఐ థింక్ హీ వాంటెడ్ టు గో, మేబీ ఆన్ దట్ ఆస్పెక్ట్ హీ మేడ్ ది స్క్రిప్ట్. అండ్ అది అలాంటి కథ నేను ఐ కుడ్ జస్టిఫై ఇట్ అని చెప్పి నన్ను నమ్మినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నాకు అలాంటి కథ నాకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ టు గాడ్. పూజ,
సౌందర్య లహరిగా మీ పేరు మార్చేసాం మేము ఆల్రెడీ, బికాజ్ అది మామూలు గిఫ్ట్ అంటే ఏమంటారు దాన్ని, మామూలు ఇది కాదు. సౌందర్య లహరి రాఘవేంద్రరావు గారు ఒకటి క్రియేట్ చేసి పెట్టేశారు, ఆ పదానికి అంటూ ఒక బ్యూటీని తీసుకొచ్చేసారు. అది మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మీ ఐ థింక్ మ్యూజిక్ ఐ మీన్ లిరిసిస్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరూ కూడా ఒక సాహసం చేసినట్టే పూజకి ఇవ్వగానే అందరూ యాక్సెప్ట్ చేశారు. యా షీ సౌందర్య లహరి స్వీట్, థ్యాంక్ యూ. Yeah, what can I say about that? You should feel it. Yeah, I just complimented you on behalf of the audience. Saundarya Lahari ante manaku andarki mind lo annattu Raghavendra garu program avochu ledante mana Saundarya garu avochu aina Saundarya Lahari me chesi enni unde kada alantidi malli manu pettalante manaki alanti oka ammayi dorakali first heroine ga vachesi compliment. అంటే ఇప్పుడు మన సౌందర్య లహరి అని అంటే అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లాంటి ఒక ఫీల్ ఉంటేనే మనం పెట్టగలం, మనం అందరికీ పెట్టలేము అది. మనం పూజ నన్ను ధైర్యం చేసి పెట్టించేలా చేసింది తన పెర్ఫార్మెన్స్ కానీ తన లుక్స్ కానీ, ట్రెడిషనల్ లుక్. అవునా, మనం ఆ డ్రెస్ కానీ అవన్నీ కూడా ట్రెడిషనల్గా ఉంటాయి. సో అందు గురించి ఆ సౌందర్య లహరి అని. సో ఇక్కడ మనకి కిర్రాక్ ఉంది, పోరి ఇలాంటి పదాలు వాడడానికి ఉండదు, అందుకనే సౌందర్య లహరి అని పొగిడారు. సో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యునో, సో ద నేమ్ ఐ థింక్ సూట్స్ ద క్యారెక్టర్. అండ్ ఐ థింక్ దట్ నౌ డేస్ ద వర్డ్ బ్యూటిఫుల్ ఈజ్ వెరీ అండర్ యూజ్డ్, అండ్ ఐ థింక్ పర్సనలీ ఐడ్ రాదర్ బీ కాల్డ్ బ్యూటిఫుల్ దెన్ hot, sexy, or like these other words that get used. Oh, no. I feel like beauty is classic, you know. Yeah. So I think that's what we tried to create here, a classic beauty girl who's, you know, very calm. She's a spiritual speaker in the movie. Okay. So it's very different. I mean, it's a very different character from what I've normally played. How spiritual you are in your real life? Very, very spiritual, yeah. అంటే సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్స్, కంటెంట్, ఇవన్నీ మీరు ముందే ఏమైనా తెలుసుకున్నారా? డూ యూ నో అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ యునో బిఫోర్ ద మూవీ? పూజ స్పిరిచువల్ పర్సన్ ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా డైలాగ్స్ శ్లోకాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా రాసిన శ్లోకాలు కాకుండా ఒక జనరల్గా ఏదో శ్లోకం చెప్తూ ఉండాలి ఆ క్యారెక్టర్ అనేది అని అనుకుంటే ఓకే తను ఓన్గా చెప్పేసేది శ్లోకస్. ఓహో, యా, లైక్ మై అప్బ్రింగింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. లైక్ మై పేరెంట్స్ హావ్ రియలీ లైక్ టాట్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఐ నో ద ఫస్ట్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ అధ్యాయ ఆఫ్ ద భగవద్గీత బై హార్ట్. You know? Wow. So, like, outside Pooja, inside Pooja. Oh, now now I didn't know about this. That's why, oh, that's why she could own it. Okay. Maybe that's why, like, she could own it. I did that once. I told him to hold the book. I said, I'll tell you the first adhyay. Like, you know, like I know it by heart because my parents have brought me up that way, you know. So I can, like my father tried to make me learn Sanskrit. That's how I kind of know that first. Wow. Adhyay, and that's my upbringing. We've been brought like that. So I would say I'm not religious, okay, but I'm very spiritual as a person. Shivas garu, perfect casting. Casting eppudu I made dorikin tarvata first ante bhayam esindi naku. And outside Pooja, inside DJ. Pooja is too DJ different. DJ Jigel Rani. Nenu kadha raaskunnaka nenu edo alaga ee roju manamu వింటున్నది ఇలా ఉంటుంది మన చూస్తే కథ అంతా అయిపోయింది కరెక్ట్గా డీజే వచ్చింది. చూస్తే మా కజిన్స్ ఫ్రెండ్స్ పిల్లలు ఈ కాలేజ్ మేట్స్ అందరూ కూడా పూజ 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 అంటుంటే రే మీకున్న ఇమేజ్ వేరు నా కథ క్యారెక్టర్ వేరు ఏం చేయాలని నేను చాలా టెన్షన్ పడ్డా ఫస్ట్. బట్ ఐ థింక్ ఇట్స్ కాంప్లిమెంట్ ఐ టెల్ యూ బై బికాస్ I would like to say that I also played Gopikamma. Avunavunu, yeah. So, which was a, like, the song was a big hit. I've seen so many people dance on that, children dance on that. Avunu. So, I feel like it's a compliment because I can be two people. I don't feel like one person has to only be one way. Correct. You know, we all have different things in us, like, so that's what I wanted to explore. Play first no meeting lo Pooja kade cheppa. Pooja ippudunna image avanni okay, oka heroine star heroine avvalante ikka ekkuva mandi audience loki vellalanna, families loki vellalanna, long long time manu undalanna kuda konni characters padali, adi vaalla journey lo lucky ga vastu unte. So ee character anedi different ga neeku ade avutadi. Ante oka chudagane amma entha bagundani oka feeling
అబ్బాయిలు క్యాజువల్గా వచ్చేస్తే ఫ్యామిలీ పర్సన్స్కి అందరికీ కూడా వచ్చిందంటే ఆ అమ్మాయి ఎక్కువ కాలం ఉంటుంది యాజ్ ఎ హీరోయిన్. సో ఈ సినిమాతో పూజాకి డెఫినెట్గా లాంగ్ లైఫ్ ఉంటుంది నాకు తెలిసి. ఆల్రెడీ నేను బిఫోర్ సాక్ష్యం చూసి ఒక సీన్ రెండు సీన్లు అయిన తర్వాత పూజ నెక్స్ట్ నువ్వే అని అన్నాను నేను. ఓ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్. ఎందుకంటే నాకు 3 times ఆ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ నేను లక్ష్యం చేసేటప్పుడు అనుష్క జస్ట్ అప్పుడే వస్తుంది, అరుంధతి అవన్నీ రిలీజ్ అవ్వలేదు. అనుష్కతో చూస్తే డెఫినెట్గా అప్పుడు అనిపించింది నాకు, చెప్పాను. ఆ తర్వాత ఎంఎల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ లౌక్యం అప్పుడు రకుల్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం, మళ్ళీ సాక్ష్యం పూజ జీరో 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 ఆల్ మై హీరోయిన్స్ నాట్ ఓన్లీ ఇది. నో అది సెంటిమెంటా అని అడిగితే కాదు, కుదిరిందనే చెప్తారు ఆబ్వియస్ గా. కానీ సెంటిమెంట్ పాళ్ళు కూడా ఉండుంటాయి కదా ఖచ్చితంగా. అంటే మనకు తెలియని శాస్త్రాలు పవర్స్ ఎన్నో ఉంటాయి. అంటే ఆ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ లేదంటే ఆ వర్డ్స్లో ఉండే వైబ్రేషన్ మనకి ఏమైనా సెట్ అవుతుంది మనకు తెలియదు. అంటే ఈ సినిమా తర్వాత ఇలా మాట్లాడుతున్నారా, ముందు నుంచి ఇలాగే మాట్లాడేవారా? ఎందుకంటే హి టోల్డ్ మీ ఆల్మోస్ట్ 2 years అయింది అన్న, 1.5 ఇయర్ మోర్ దెన్ 1.5 ఇయర్ అప్పుడు అన్న హి హ్యాడ్ ఆల్ దీస్ రింగ్స్ యు నో ఆల్ దేర్. అలా అని కదా, అంటే ఇప్పుడు ఇన్బోర్న్ మనకి అది లేకపోతే ఇలాంటి కథ రాయలేము, కథ రాయలేము. ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకునేది. అంటే ఇప్పుడు మీరు ఒక ఆడియన్స్కి 2.5 hours నేను ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ నేను 2.5 years నేను ఎక్స్పీరియన్స్ చేశాను. బీట్ మీ లుక్స్ దగ్గర నుంచి, మీ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, అన్ని విషయాల్లో కూడా. అండ్ ఇంకా మేము సాక్షన్ సినిమా చూడలేదు, ఆల్రెడీ దీనికి మీకు బోల్డ్ అండ్ కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఐ థింక్ అవి మీ దగ్గర దాకా కూడా వచ్చుంటాయని అనుకుంటున్నాను. సో యా, పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు అంటే కథ అలా డిమాండ్ చేసి శ్రీవాస్ గారు అలా తీసుకున్నారంటారా, లేదా మీ వంతుగా మీరు కూడా ఏమన్నా కాన్షియస్గా దీనికి ఇంకా ఏదైనా కష్టపడాలి, ఇంకా కొత్తగా బాగా చేయాలని ఏమన్నా హార్డ్ వర్క్ చేశారా? హౌ ఇట్ హ్యాపెన్? అంటే ఐ జనరలీ ఫీల్ అండి, ఐ థింక్ ఫిలిమ్స్ డెఫినెట్లీ ఫ్యాసినేట్స్ మీ అ లాట్. ఐ డోంట్ నో హౌ, బట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫిలిమ్స్ ఆర్ వన్ థింగ్ విచ్ రియల్లీ ఫ్యాసినేట్స్ మీ సో మచ్ అండ్ జెన్యున్గా నాకు చాలా లవ్ ఉంది సినిమాలు అంటే. ఓకే, సో సినిమా కోసం నేను డెఫినెట్గా చాలా ఎఫర్ట్ పెట్టాలి, చాలా కష్టపడాలి మట్టుకు ఎప్పుడు పెట్టుకుంటాను. ఎవ్రీ ఫిల్మ్ ఐ వాంట్ టు, ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్, బికమ్ ద బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ మూవీ నుంచి మాకు అది అర్థమైపోయింది యాక్చువల్లీ. సో ఐ వాంట్ టు ఆల్వేస్ బీ ద బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. బట్ డెఫినెట్లీ సార్ అన్న స్క్రిప్ట్ కూడా, యునో వెన్ యూ గెట్ ఎ స్క్రిప్ట్ ఇన్ ఒక ఇలాంటి యూనో స్క్రిప్ట్ డెఫినెట్గా రేపు యూనో రేపు ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది అది పక్కన పడేస్తే, ఇలాంటి కొత్త కథ ఫస్ట్ అయితే చేసింది, ప్రయత్నం చేసింది అయితే మనమే కదా. అదే, అవును, అదైతే ఎప్పటికీ ఉండిపోతుంది. ఎన్నో సినిమాలు వస్తాయి, దేర్ బి లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ విల్ బి కమింగ్ అప్ ఎవ్రీ ఇయర్, బట్ దేర్ బి వన్ స్క్రిప్ట్ విచ్ విల్ బి వెరీ యూనిక్. అలాంటి యూ కెన్ బి ఓన్లీ పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్ వెరీ రేర్లీ. అండ్ గాడ్ హ్యాస్ టు బి కైండ్ ఫర్ గెటింగ్ సచ్ స్క్రిప్ట్స్ అండ్ మేకింగ్ గెట్ అన్ని ప్లేస్ అవ్వడానికి చాలా అరుదు జరుగుతుంది. సో దానికి ఐ మేబీ ఐ పుట్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టానేమో. అండ్ బట్ డెఫినెట్లీ ఫిల్మ్స్ ఆర్ వన్ థింగ్ డెఫినెట్లీ ఫ్యాసినేట్స్ మీ అ లాట్. అండ్ డెఫినెట్గా సాక్ష్యం అనే టైటిల్లోనే ఒక మంచి పవర్ ఉంది, ఇంటెన్సిటీ ఉంది. అండ్ కర్మ సాక్ష్యం అని చెప్పి మీరు అన్నారు, తప్పు చేసిన ప్రతి ఒక్కడు 4 దిక్కులో చూసుకుంటాడు కానీ 5వ దిక్కు ఉంటుంది కర్మ సాక్ష్యం. సో యా, టు స్టార్ట్ విత్ యూ, కర్మ సాక్ష్యం మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారు? యా, ఐ డెఫినెట్లీ థింక్ యునో నేను చాలా బిలీవ్ చేస్తాను. అవునా? ఐఎమ్ ఆల్సో లిటిల్, ఐఎమ్ నాట్ లైక్ రిలీజియస్ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ అంటే బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ feel that some force is definitely driving us all. That's what I believe in. So mano tapp manaki mana na tappu chese mattiki adi eppudo some time it will definitely karma will is there and definitely I believe, because someday it will hit you. Okay, you'll not know, but definitely it will hit you someday. Karma siddhantam anta, you know, పెద్ద విషయాలకి వెళ్లకుండా కూడా మామూలుగా మీరు ఎప్పుడైనా చిన్న తప్పు ఏమైనా చేసి 4 దిక్కులు చూసారా, ఆ ఇన్సిడెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకోవాలి? బట్ మరి సాక్ష్యంలో చేసిన తప్పు లేదు, నేను చేయలేదండి. నేను అసలు చాలా తప్పు తప్పు అంటే ఏంటంటే దానికి సైజ్ అంటే అంటే చిన్న చిన్న ఉంటాయి సాయి. ఇప్పుడు
చిన్నప్పుడు స్వీట్స్ తినద్దు అని అమ్మంది అనుకో, అది కూడా ఉంటుంది అక్కడ. ఎందుకు ఆల్రెడీ తిన్నావు కదా, ఎందుకు తినద్దు అని అంటే ఫస్ట్ వెళ్ళి స్వీట్స్ తినేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎవరన్నా చూస్తున్నారా చూస్తున్నారా చిన్న తప్పే ఎగ్గింగ్. అప్పట్లో ఇంటర్ అండ్ టెన్త్ క్లాస్ ఆల్ ఆర్ జుబ్లీ స్పాయిల్ బ్రాడ్స్ ఉండేవాళ్ళు. యూస్ టు ఎగ్గింగ్ ఆన్ ద కార్స్ విచ్ యూస్ టు పాస్ బై, విచ్ యూస్ టు కమ్ ఆన్ ద ఆపోజిట్ డైరెక్షన్. వన్ డే సేమ్ థింగ్, మై హోల్ కార్ వాస్ లైక్ స్పిల్డ్ విత్ ఎగ్స్. క్లియర్ గా చెప్పు, అందరికి అర్థం కావాలి కదా. So that was one incident. I feel that karma really hit me back, no? So that's something. అదేంటంటే అక్కడక్కడ కనిపించే కార్ల మీద, ఎదురొచ్చే కార్ల మీద గుడ్లు వేసేవారంట. ఫైనల్లీ ఒకరు ఒకనొక ఫైన్ డే ఆయన కార్ నిండా గుడ్లు పెట్టారు. సో అదేంటంటే జనరల్ గా మన సొసైటీ కానీ మనం కానీ అందరూ ఇంత ఆపరేటెడ్ సిస్టమ్ గా మనం ముందుకెళ్తున్నాం అంటే మనల్ని కంట్రోల్ చేసేది ఓన్లీ కోర్ట్స్ మాత్రమే కాదు, చట్టాలు కాదు. ఎందుకంటే మనకున్న జనాభాకి వాళ్ళకి పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న చట్టాలు కోర్టులు చాలా చిన్నయ్యే. ప్రతి మనిషికి లోపల కోర్టు ఉంటుంది, అదే కర్మసిద్ధార్థం. అంటే వాడు ఆ తప్పు చేసేటప్పుడు ఒక్కసారి ఫీల్ అవ్వడం కానీ ఒకసారి పైకి చూడటం అనేది మనం ఏంటంటే సింబాలిక్గా చెప్పాం, అంటే మనం అనుకున్న ఐడియాని మాస్ ఎలిమెంట్స్ ద్వారా వెళ్ళాలని చెప్పి. కానీ ప్రతి వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు చిన్న ఫీల్. ఆ ఫీల్ అనేది లేకపోతే అసలు ఇప్పుడున్న సొసైటీని కానీ కంట్రోల్, అసలు ఈ భూమి మీద ఉన్న జనాలు కంట్రోల్ చేయటమే కష్టం. సో ఇన్నర్గా అందరూ ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టే ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అది నమ్మట్లేదని అంటే మాత్రం అది అబద్ధం. ఇన్నర్గా ఎక్కడో ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉంది. ఏ టాపిక్ నాకు నచ్చింది, పూజను కూడా అడుగుదాం అలా ఏమన్నా చేసిందేమో. నేను ఏం చేసట్లేదు, చేయలేదు, చేయలేదు. I can't remember anything. నాకు ఐడియా వచ్చింది. మీరు అబద్ధాలు ఎంతవరకు చెప్పరో ఇప్పుడు నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పూజ సాక్షిగా పూజ గురించి మీకు నచ్చని విషయం చెప్పాలి, అది నిజమే అయ్యి ఉండాలి. అందుకే సాక్షిగా అన్నాను. పెద్ద లాంగ్ లిస్ట్ ఉంది, లేదు పాపం అందుకే ఆలోచిస్తున్నారు. తను ఇంకా తెలుగు నేర్చుకోలేదు, నేర్చుకుంటే నేను కొంచెం కొంచెం మాట్లాడతాను. కొంచెం ఇప్పుడు మీకు సేమ్ క్వశ్చన్, నన్ను అడుగుతారు. She eats every day, she has desserts, she can eat anything on possible on this planet, whatever is available over there. And she will never put on weight, like all this mango pudding, chocolate pudding, pizza. Pizzas, you'd name it. But I made him eat everything, don't worry, I made him eat everything. Then I'm double customer, we shot in New York and all this. నేను నాలుగు రోజులు తింటే చాలు, ఐదు రోజులు తింటే చాలు, ఇమీడియట్ గా వెయిట్ మిషన్ టంగ్ అని మోగుతుంది. హేట్ కంటే కూడా జెలస్ అండి. అది హార్డ్కో ఫుడ్ లవర్ అండి. నేను ఎంత ఫుడ్ లవర్ అంటే లైఫ్ లో నాకు సినిమా లేకపోయినా పర్లేదు, ఫుడ్ లేకపోయినా అంత పెద్ద ఫుడ్ లవర్ని. సాయి నిజంగానే అంటే మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఏదో ఒక ఐటెం చెప్పుకుని తినేద్దామని అనుకుంటే అన్న అది ప్రోటీన్ మంచిదన్నా, అది తిందామన్నా, ఇది తిందామన్నా, అది తిందామని చాలా ఆర్డర్ ఇచ్చి ఇంకా అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ మళ్ళీ 2 hours జిమ్ కి వెళ్ళిపోతాడు. పూజ కదా అవసరం, అది కూడా అవసరం లేదు. I really genuinely hate that. I work out, but not, I mean she works out differently, but she can eat anything, no, end of the day. But that is why I work out. So, మొత్తానికి సబ్జెక్ట్ ఇలా అందరినీ, అంటే కర్మ సిద్ధాంతం కూడా ఉంటుందని నమ్ముతూ ఉంటాం కాబట్టి అలా అందరినీ దగ్గర తీసుకొచ్చింది. ఇంత అద్భుతమైన సినిమా జరిగింది అండ్ త్వరలోనే మేము థియేటర్స్లో చూడబోతున్నాము అండ్ ఆ ఎక్స్పెక్టేషన్ అండ్ ఆ పాజిటివ్ వైబ్స్ అలా హోల్డ్ చేసుకుని ఉన్నాం మేము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ.